ఉగ్రవాదంపై పాకిస్తాన్ చైనాలకు దిమ్మ తిరిగే కౌంటర్. ద టెర్రరిజం ఇన్ ఎనీ ఫార్మ్ ఆర్ మానిఫెస్టేషన్ కెనాట్ బి జస్టిఫైడ్ ఆర్ కండోన్డ్. ఎస్సీఓ సమిట్ నే జయశంకర్ ఎందుకు టార్గెట్ చేశారు? అంతర్జాతీయ వేదికలపై ఏ అంశంపై ఎలా రియాక్ట్ అవ్వాలో, ఎవరికి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలో పక్కాగా తెలిసిన ఫారెన్ మినిస్టర్ గా జయశంకర్ కు గుర్తింపు ఉంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత ఆయన ఫేస్ చేసిన ప్రతి సవాల్ను చాలా సింపుల్ కౌంటర్లతోనే తిప్పికొట్టారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతుల దగ్గర నుంచి చాలా సవాళ్లను ఇంత ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అని ప్రపంచమే ఆశ్చర్యపోయేలా డీల్ చేశారు జయశంకర్. తాజాగా మరోసారి జయశంకర్ మార్క్ యాక్షన్ కనిపించింది. అది కూడా కజకిస్తాన్ క్యాపిటల్ సిటీ ఆస్థానాలో జరిగిన షాంఘై శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ లీడర్ల సమక్షంలో ఉగ్రవాదంపై కొండ బద్దలు కొట్టేశారు. We have had our own experiences with cross-border terrorism. Let us be clear that terrorism in any form or manifestation cannot be justified or condoned. Harboring terrorists must be strongly condemned. Cross-border terrorism requires a decisive response, and terrorism finance and recruitment must be effectively countered. The SCO must never waver in its commitment. We cannot have double standards in this regard. ఆస్థానా సాక్షిగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశానికి, ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తూ డబుల్ స్టాండ్ తీసుకుంటున్న దేశానికి జయశంకర్ మార్క్ కౌంటర్ ఇదే. పాకిస్తాన్ చైనాల పేర్లు ఎత్తకుండానే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సురక్షితమైన స్వర్గధామాన్ని అందించే, ఉగ్రవాదాన్ని విస్మరించే దేశాలను ఏకాకిని చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ఉగ్రవాదాన్ని అదుపు చేయకుండా వదిలేస్తే ప్రాంతీయ, ప్రపంచ శాంతికి పెనుముప్పుగా పరిణమించవచ్చు అన్నారు. ఉగ్రవాదంపై పోర్ అనేది ఎస్సీఓ ప్రాథమిక లక్ష్యాలలో ఒకటని జయశంకర్ గుర్తు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు జయశంకర్వి కావు, ప్రధాని మోడీ ప్రకటననే ఆయన ఎస్సీఓ సదస్సులో చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి మోడీ హాజరు కాకపోవడంతో ప్రధాని ప్రకటనను జయశంకర్ చదివి వినిపించారన్నమాట. Our central thrust was that the primary purpose of SCO, the original purpose, was to combat terrorism and combat extremism. We therefore got an endorsement today very explicitly combating terrorism, all forms and manifestations, including cross-border terrorism, terror financing, harboring terrorists. So if you look actually at the whole terrorism paragraph, it is much, much stronger than anything which the SCO has said before. We also actually got a program of cooperation on the terrorism. SCO has a structure to deal with it. So that was one of the outcomes. వాస్తవానికి ఉగ్రవాదంపై జయశంకర్ వ్యాఖ్యలకు పాకిస్తాన్ కంటే కూడా డ్రాగన్ కంట్రీకే గట్టిగా తగిలాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఉగ్రవాదానికి మద్దతునిచ్చే దేశాలంటూ పరోక్షంగా డ్రాగన్ కంట్రీ ప్రస్తావన తీసుకురావడమే. ప్రపంచం మొత్తంలో పాక్ టెర్రరిస్టులకు మద్దతుగా నిలుస్తున్న దేశం ఏదైనా ఉంది అంటే అది చైనానే అనే విషయం అందరికీ తెలుసు. పైగా గత ఏడాది పాకిస్తాన్ టెర్రరిస్టులకు మద్దతుగా నిలిచింది చైనా. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ లష్కర్ ఇ తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్పై అంతర్జాతీయ టెర్రరిస్టు ముద్ర వేసేందుకు భారత్తో కలిసి అమెరికా చేసిన ప్రతిపాదనల్ని చైనా అడ్డుకుంది. నవంబర్ 26 ముంబై ఉగ్రదాడుల్లో భాగస్వామ్యం ఉన్నందున సాజిద్ మీర్పై అంతర్జాతీయ ఉగ్రవాది అని ముద్ర వేయాలని భారత్తో పాటు అమెరికా ప్రతిపాదించాయి. అయితే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అల్ఖైదా శాంక్షన్స్ కమిటీ ముందు తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను చైనా తన వీటో పవర్తో బ్లాక్ చేసింది. నవంబర్ 26 ముంబై ఉగ్రదాడుల్లో కీలకంగా వ్యవహరించిన సాజిద్ మీర్ భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడు. అతడి తలపై $50 లక్షల బహుమతి కూడా ఉంది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం కేసులో పాక్లో ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం సాజిద్ మీర్కు 15 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధించింది. దీంతో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. నిజానికి చాలా కాలంగా భారత్ ఉగ్రవాదంపై పోరాడుతోంది. ఇటీవలి కాలంలో ఆ పోరాటంలో వేగం పెంచింది కూడా. 2023 భారత అధ్యక్షతన జరిగిన G20 శిఖరాగ్ర సదస్సులోనూ ఉగ్రవాదంపై బలమైన గొంతుక వినిపించారు. అంతేకాదు మోడీ ఏ దేశంలో పర్యటించినా ఉగ్రవాదం ఉప్పు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ అంశంలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది జరిగిన ఎస్సీఓ విదేశాంగ మంత్రుల సమావేశంలో అయితే ఆయన నేరుగా పాకిస్తాన్ ని టార్గెట్ చేశారు. పాక్ అప్పటి విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ సమక్షంలోనే క్రాస్ బార్డర్ ఉగ్రవాదంపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందుతున్న మార్గాలను మూసివేయాలని కారాఖండిగా చెప్పారు. రాత్రిపూట ఉగ్రవాదం, పగడిపూట వ్యాపారం జరిగే పరిస్థితిని భారత్ సహించదని పాకిస్తాన్ కు పలు సందర్భాల్లో తేల్చి చెప్పారు. ఇతర పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నామని, కానీ పాకిస్తాన్ తో అలా ఉండకపోవడానికి కారణం ఉగ్రవాదమేనని తెగేసి చెప్పారు. బట్ వి హావ్ అరైవ్డ్ ఎట్ ఇట్ నౌ అండ్ ది ఇష్యూ రియల్లీ ఇస్
దట్ అంటిల్ దెర్ ఇస్ డిపార్చర్ ఫ్రమ్ అండ్ ఐ వుడ్ సే an abrogation of this policy of cross border terrorism, clearly it is not possible to have the normal relationship with that particular neighbor. ila vilu chikkina prati sari ugravadam amsham pai bharat tana varshan vinipistune undi mari mukhyanga antarjatiya vedikala pai ugravadani kookadi velato saha pekiliddamantu pilipunistundi nijaniki article 370 raddu tarvata prashantanga marina kashmir lo malli ugra kadalikalu kalavar pedutunnayi modi moodo sari pradhaniga badhyathalu chepadutunna samayamlone riyasilo yatrikula bus pai pakistan ugravadulu daadi cheyadam deshanni ulikki padila chesindi ide samayamlo maro shocking news terami వచ్చింది. భారత్ పై దాడులు జరిపేందుకు ఐఎస్ఐ మళ్లీ తన జిహాదీ సంస్థల్ని యాక్టివేట్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఎప్పట్లాగే స్థానిక యువకుల్ని బ్రెయిన్ వాష్ చేసి వారిని ఉగ్రవాదులుగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తేలింది. దర్యాప్తు సంస్థలకు అందిన సమాచారం ప్రకారం కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఐఎస్ఐ కన్నేసిందట. కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాడులు జరిపితే కల్లోల వాతావరణం నెలకొంటుందని ఐఎస్ఐ భావిస్తున్నట్టు నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇవన్నీ సరిపోవన్నట్టుగా పాక్ ఆర్మీకి చైనా ఇచ్చిన అల్ట్రా మోడర్న్ టెలికమ్యూనికేషన్ పరికరాలు జమ్మూ కశ్మీర్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదుల దగ్గర దొరకడము భారత్ ను కలవర పెడుతోంది. అందుకే అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదం అంశంలో ఆ రెండు దేశాలను టార్గెట్ చేస్తోంది భారత్. ఏది ఏమైనా ఈ విషయంలో ప్రపంచాన్ని ఏకం చేయాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది.